హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోజో హెయిర్ హెయిర్ స్టైల్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ మేడ్ ఆలోవెరా జెల్ అనేది మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను. సో మిస్ కాకండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఈ ఆలోవెరా జెల్ అనేది మనం బయట కొనుక్కొని యూజ్ చేస్తూ ఉంటాము. సో అందులో వచ్చేసి పెర్ఫ్యూమ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారన్నమాట స్మెల్ కోసం. సో అలా కాకుండా మనం ఇలాగే ఇంట్లోనే హెల్దీగా మనం హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే కనుక మనకి హెల్దీ ఉంటుందండి. అలాగే ఇక్కడ నేను ప్రిపేర్ చేసినటువంటి ఆలోవెరా జెల్ అనేది మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చు, అలాగే ఫేస్ మీద స్ప్రే చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి ఆలోవెరాకి, ఫేస్కి కానీ స్కిన్కి కానీ హెయిర్కి కానీ ఎంత మంచిదంటే అంత బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనమాట. సో కాబట్టి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి మీరు యూజ్ చేయండి, హెయిర్కి యూజ్ చేయండి. హెయిర్కి అండ్ హెడ్ బాత్ చేసిన తర్వాత మీరు కొంచెం డ్రై వెట్గా ఉన్నప్పుడు మీరు స్ప్రే చేసుకున్నారంటే కనుక హెయిర్ అనేది ఎక్కడ డ్రై అవ్వకుండా, ఫ్రీజీగా లేకుండా స్మూత్గా, సిల్కీగా, సాఫ్ట్గా ఉంటుందన్నమాట. చక్కగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను యూజ్ చేసే పలు కనుక మీరు ట్రై చేశారంటే అట్లీస్ట్ మీకు 2 వీక్స్ అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లోని. సో కాబట్టి మనం ప్రాసెస్ అనేది లేట్ చేయకుండా చూద్దామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అది ఎలాగనంటే కనుక రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, సో అక్కడ మీరు జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. సో ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చెప్పినా సరే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇక్కడ ఆలోవెరా అనేది ఎలా కట్ చేసుకున్నానో చూపించాను కదా మీకు. సో ఈ ప్రాసెస్ వరకు అందరికీ తెలుసు అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీనిలో ఉన్నటువంటి గుజ్జు ఏదైతే ఉందో అది మనం ఇలా నైఫ్తో, చాకుతో లేదా స్పూన్తో అయినా సరే మనం చక్కగా కలెక్ట్ చేసుకోవాలి. సో కొంచెం అంటే మీకు ఎంత క్వాంటిటీ స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎక్కువే తీసుకోండి. సో జస్ట్ మీకు చూపించడం కోసం అని నేను ప్రిపేర్ చేశాను. సో ఇలా మొత్తం కలెక్ట్ చేసేసుకోవాలి మనం. హెయిర్కి అప్లై చేసి చూడండి, అలాగే ఫేస్కి కూడా. ఎప్పుడు కూడా మనం పడుకునే ముందు స్ప్రే చేసుకుంటే కనుక మంచి మార్నింగ్కి మంచి లుక్ వస్తుంది అనమాట, బ్రైట్గా ఉంటుంది. అలాగే వచ్చి చాలా స్మూత్గా మచ్చల మొహం మీద ఎటువంటి మచ్చలు లేకుండా ఉంటుంది అన్నమాట. సో మీరు ఈ విధంగా మీరు జెల్ ప్రిపేర్ చేసుకుని డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం వచ్చేసి జెల్ అంతా కలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ నేనైతే వేస్ట్ చేయలేదన్నమాట అండి. ఇప్పుడు కలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఏంటో ఎలాగో చూపిస్తాను మీకు. స్టోర్ చేసుకోవాలంటే కనుక ఒక పద్ధతి, అండ్ మామూలుగా మనం డైలీ యూజ్ చేసుకోవాలంటే ఇంకొక పద్ధతి. 2 ప్రాసెస్ అనేవి ఇక్కడ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. సో మిస్ కాకండి, హెల్త్ కూడా చాలా మంచిదండి. చాలామంది కూడా ఇన్సైడ్గా ఆలోవెరా జ్యూస్ కూడా చాలామంది ఇంటర్నల్గా తాగుతూ ఉంటారనమాట, ఓవరల్గా తీసుకుంటారు. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఒక మిక్సీ వేసుకుందామండి. సో ఇందులో వచ్చేసి ఇంకా ఏమి ఇంగ్రీడియంట్స్ కలుపుతానో చూడండి ఒకసారి. సో ఇక్కడ విటమిన్ ఈ 400 క్యాప్సులు ఉంటాయి కదా, సో అవి వచ్చేసి 1 వేసుకోండి. సో ఎందుకంటే కనుక మనం ఇలాగగా కనుక కలిపి వేసుకుంటే మాయిశ్చరైజ్గా ఉంటుంది అనమాట, హెయిర్ కానీ స్కిన్ కానీ చక్కగా చాలా బాగుంటుంది అనమాట. విటమిన్ ఈ క్యాప్సిల్స్ వల్ల మనకి స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, అలాగే హెయిర్కి కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో కాబట్టి నేను విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది 1 మాత్రమే వేస్తాను. సో అలాగే వచ్చేసి ఫ్రెష్ లెమన్ అనమాట, కొన్ని డ్రాప్స్ మాత్రమే వేసుకోండి, ఎక్కువ వేయకండి. ఎందుకంటే ఇలా వేయడం వల్ల ఏంటంటే కనుక మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట ఆలోవెరా జెల్ అనేది. సో ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇలా స్ట్రైన్ చేసేసుకోవాలండి. సో మీరు కావాలంటే మిక్సీ కాకుండా మీరు బ్లెండర్ ఉంటుంది కదా, సో బ్లెండర్తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో నా దగ్గర బ్లెండర్ అయితే లేదు కాబట్టి నేను ఇలా మిక్సీ జార్లో మిక్సీ చేశాను. సో ఇదన్నమాట అండి ఆలోవెరా జెల్ అయితే ఇది. ఇప్పుడు మనం బాటిల్లో ఏదైనా గాజు సీసాలు మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ ప్రాసెస్ అండి, ఇది వచ్చేసి సెకండ్ ప్రాసెస్ అనమాట. ఇది ప్లెయిన్ అనమాట, ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ కానీ అలాగే లెమన్ జ్యూస్ కానీ ఏమీ కలపలేదు. ఇది సెకండ్ ప్రాసెస్ అనమాట. సో ఈ విధంగా 2 విధాలకు కూడా మనం ఆలోవెరా జెల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో హెల్దీ అనండి హోమ్ మేడ్ చేసుకుంటే. ఎప్పటికప్పుడు ఇంట్లో కనుక మనం ఆలోవెరా జెల్ ఉంటే కనుక ఎప్పటికప్పుడు అలా మనం చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.
టేక్ కేర్.